Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Defense and Fevroil. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమలు ఏం చేస్తున్నారు? వెరైటీ మంచి కర్రీ చేస్తున్నానండి. కర్రీ కాజు వెజ్ ఆనియన్. కాజు వెజ్ ఆనియన్? ఎస్. ఓ, సో జీడిపప్పు, కూరగాయ ముక్కలు. ఆనియన్ అంటే ఇక్కడ మనం ఆనియన్ ఫ్లేవర్ లో వేస్తున్నాం. గ్రేవీ మనకు ఆనియన్ టేస్ట్ వస్తుంది. ఓకే, సో కొంచెం డిఫరెంట్ గా మంచి టేస్టీ డిష్ అండి ఇది. వెరీ నైస్. ఓకే, మరి కాజు వెజ్ ఆనియన్ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు వెజ్ ఆనియన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు ఒక కప్పు, వేయించిన ఉల్లిపాయ పేస్ట్ ఒక కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు పావు కప్పు, ఉడికించిన బీన్స్ పావు కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు పావు కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు పావు కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటో 1, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కాజు వెజ్ ఆనియన్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ కొంచెం ప్రాసెస్ ఉంటుంది. మనం ముందుగా ఏంటంటే ఆనియన్స్, మనం బ్రౌన్ ఆనియన్ చేసుకుంటాం కదండి, సో వాటిని కొంచెం పేస్ట్ లా చేసి పెట్టుకోవాలి. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. సో మిగతాది ఫాస్ట్ గానే అయిపోతుంది. సో పచ్చి ఉల్లిపాయలు కాకుండా కొద్దిగా ఉల్లిపాయలు వేయించేసి పేస్ట్ చేసుకోవాలి. సో ఇది కొంచెం మసాలా బేస్ లో ఉంటుందా రాజు గారు మనకి? అవునండి. కొద్దిగా ఆయిల్ కావాల్సి కొంచెం వెన్న కూడా యాడ్ చేసుకోవచ్చు. సో 50-50 గా. ఓకే, సో దీంట్లో ముందుగా మసాలా దినుసులు అండి. ఓకే, సో ఇక్కడ ఉల్లిపాయ మనం పేస్ట్ లా వాడుతున్నాం కాబట్టి, సో ఇక్కడ మళ్ళీ పచ్చి ఉల్లిపాయలు వాడట్లేదు. ఉల్లిపాయ ముక్కలు ఇంకా అక్కర్లేదు. అక్కర్లేదు. ఓకే, సో పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న బ్రౌన్ ఆనియన్ పేస్ట్ అండి. ఆ పేస్ట్ చాలా యమ్మీగా ఉంది చూస్తుంటే, చాలా బాగుంటుందండి. సో పచ్చి ఉల్లిపాయ ముక్కలతో చేసుకున్న పేస్ట్ టేస్ట్ వేరే వస్తుంది, మనకి ఈ బ్రౌన్ ఆనియన్ పేస్ట్ వేరే వస్తుంది కదా. ఉల్లిపాయలు మనం అంటే రకరకాలుగా కూడా పేస్ట్ చేసుకుంటాం, కొన్ని ఏమో బాయిల్ చేసుకుని మనం పేస్ట్ చేస్తాం, సో ఇలా ఫ్రై చేసుకుని చేస్తాం. పచ్చి ఉల్లిపాయ ముక్కలు, పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా చేస్తాం. ఉల్లిపాయ ముక్కలు వేరేగా వస్తుంది. సో మసాలా కర్రీ అన్నప్పుడు చాలా మటుకి కొంతమంది గ్రేవీ కోసం ఇప్పుడు టొమాటో ఆనియన్ పేస్ట్ చేసి వేసేస్తూ ఉంటారు. అవునండి. సో ఇది మనకు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా వేగనక్కర్లేదు. జస్ట్ ఆ మసాలా దినుసులు తాలూకు ఫ్లేవర్ ఈ పేస్ట్ కు పడితే సారు. ఓకే, దీంట్లో నానబెట్టిన జీడిపప్పు, సరిపడా ఉప్పు, సో కొంచెం కమ్మగా వస్తుందండి. ఆనియన్ బ్రౌన్ గా చేసుకున్నాం కదా, స్వీట్నెస్ స్వీట్నెస్ అనేది కొంచెం యాడ్ అవుతుంది. సో కారం అదే కొంచెం ఆ క్యారమలైజ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది మనకి, అంటే జనరల్ గా ఆ ఉట్టి ఆనియన్ పేస్ట్ ఇలా టేస్ట్ చూసినా కూడా. ఎస్, కారం తర్వాత కొద్దిగా పసుపు. ఓకే, ఓకే, సో ఆల్రెడీ మంచి స్మెల్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఇందులో ఆనియన్ ఒకటే పేస్ట్ రూపంలో వాడుకుంటున్నాం, మనం మిగతాదాన్ని పీసెస్ లాగానే. ఎస్. ఓకే, సో టమాటో ముక్కలు, సో కొంచెం పులుపు. ఈ టమాటో ముక్కలైనా లేకపోతే పుల్లటి పెరిగేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఏదైనా కొంచెం ఆ పులుపు ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మనకు బ్రౌన్ అయినా కాబట్టి కమ్మగా ఉంటూ వస్తుంది కదా. సో కొంచెం ఆ పులుపు ఉంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఎలాగో పచ్చిమిర్చి అవి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఆ ఘాటుకి పులుపు యాడ్ అయితేనే బాగుంటుంది. ఎస్, టమాటో ముక్కలు కొంచెం వేగాలండి మనకు. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే, ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా ఫ్రైలు, డీప్ ఫ్రైలు, ఇంకా మసాలా కూరలు ఇలాంటివి చేసుకున్నప్పుడు పెనమంతా కూడా కాస్త అడుగు పట్టేస్తూ ఉంటుంది. దానివల్ల ఎంతగా క్లీన్ చేసినా కూడా కొద్దిగా మాడు అనేది తగులుతూనే ఉంటుంది. ఇలాంటప్పుడు బాగా క్లీన్ అవ్వాలి, ఈ మాడంతా కూడా పోవాలి అనుకుంటే
పెనంలో కొద్దిగా సాల్ట్ వేసి నీళ్లు వేసి కాస్త వేడి చేసి దాని తర్వాత కనుక శుభ్రం చేసినట్లయితే ఈ మురికంతా కూడా శుభ్రంగా పోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న వెజిటేబుల్స్ అండి. ఓకే, క్యారెట్ అలాగే బీన్స్, ఓకే ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఓకే గ్రీన్ పీస్, వీటితో పాటు మసాలా పొడి కూడా యాడ్ చేస్తున్నాం. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా ఎండింగ్లో యాడ్ చేస్తే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇక్కడ ముందుగా మనం మసాలా దినుసులు కూడా యాడ్ చేసాం కదా, సో కొంచెం వాటర్ యాడ్ చేస్తారు. మంచి కలర్ఫుల్గా అయింది కదా అన్ని వెజిటేబుల్స్. అండ్ ఆనియన్ పేస్ట్ కూడా ఆల్రెడీ మనకి కొంచెం బ్రౌన్ కలరే కాబట్టి మనకి మొత్తం మసాలా అంతా కుక్ అయితే ఎలా ఒక టెక్స్చర్ వచ్చేస్తుందో అది ఆల్రెడీ వచ్చేసింది. సో ఆనియన్ వల్ల ఇది కాంబినేషన్ దేంట్లోకి రాజుగారు? రోటీస్ గా బాగుంటుందా? రోటీస్ బాగుంటుందండి, మెయిన్ గా తందూరి రోటీస్ వాటికి బాగుంటుందండి. సో నాన్ కానీ కుల్చాలు కానీ లేకపోతే రుమాలి రోటీ, ఓకే మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటే పుల్కా బాగుంటుంది. పుల్కా చపాతీ కంటే కూడా పుల్కాకి బాగుంటుంది. అది కొంచెం కమ్మగా వస్తే మనకి రోటీస్ కి అయితేనే కాస్త బాగుంటుంది. రైస్ ఐటమ్స్ లో అయితే మళ్ళీ అంత అనిపించదు. అంటే పలావ్ లాంటి వాటికి కాంబినేషన్ లో తీసుకోవచ్చు. కొద్దిగా పలావ్ మసాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. ఓకే, సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తుంది. కావాల్సి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. లేదా ఈ టెక్స్చరింగ్ కొంచెం డిఫరెంట్ గా కనబడాలనుకుంటే పన్నీర్ తురుములా చేసుకుని యాడ్ చేసుకున్నా అదొక డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. వేయించిన ఉల్లిపాయ కాబట్టి ఇది చాలా తొందరగానే ఆయిల్ మనకు బయటకు రిలీజ్ అవుతుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, సో చూడడానికి కూడా బాగా అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి, చాలా కలర్ఫుల్ గా ఉంది. సో బేసిక్ గా మిక్స్డ్ వెజిటేబుల్ తో ఏదైనా కర్రీ చేసుకుంటే అదే బెనిఫిట్, కలర్ఫుల్ గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, అన్ని వెజిటేబుల్స్. దీంట్లో కావాల్సి కొంచెం మనం మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు, పన్నీర్ కూడా కావాల్సి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కాజు వెజ్ ఆనియన్ రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా కాజు వెజ్ ఆనియన్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు వెజ్ ఆనియన్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన జీడిపప్పు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి వేగాక ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు వెజ్ ఆనియన్ రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే, గ్రేవీ డిఫరెంట్ గా ఉంది కదా టేస్ట్. అవునండి, బాగుంది. అన్ని పీసెస్ కంతా కూడా గ్రేవీ బాగా పట్టేసి జీడిపప్పు కూడా, అంటే ఆ పప్పు నానబెట్టింది కాబట్టి ఆ గ్యాప్ లో కొంచెం మగ్గించిన తర్వాత ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా దానికి వచ్చేసాయి. సో టేస్టీగా ఉంది, రోటీస్ లోకి చాలా మంచి కాంబినేషన్. yes, రోటీస్ లోకి చాలా బాగుంటుంది. సో చూసారు కదండి చాలా టేస్టీగా ఉంది వెరైటీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. క్యాలీఫ్లవర్ లో విటమిన్స్ ఇంకా పోషకాలు అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి మంచిది, కానీ ఉడికించేటప్పుడు ఒక రకమైన వాసన వస్తుందని, క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయని చాలామంది క్యాలీఫ్లవర్ వండుకోవడానికి తినడానికి ఇష్టపడరు. కానీ క్యాలీఫ్లవర్ ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా పాలు వేసి ఉడికించినట్లయితే వాసన ఏమీ రాదు, అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. దీనికి అదనపు టేస్ట్ కూడా యాడ్ అవుతుంది, చక్కగా వండుకుని తినచ్చు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు ఏంటి? మమత అండి. మమత గారు ఎక్కడ నుంచి వస్తున్నారు? తిరుమలగిరి. తిరుమలగిరి, ఓకే. హలో అండి, మీ పేరు ఏంటి? కృష్ణవేణి. కృష్ణవేణి గారు మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? కనజీగూడ. కనజీగూడ, మీ ఇద్దరు పరిచయం ఉందా అండి?
ఫ్రెండ్సా లేకపోతే చుట్టాలా? ఫ్రెండ్స్. ఇద్దరు ఫ్రెండ్సా? వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? సో ఏం ప్రిపేర్ అయ్యారు మమత గారు? క్యారెట్ బీన్స్ కర్రీ ప్రిపేర్ అయ్యాను. క్యారెట్ బీన్స్ కర్రీ కొంచెం వెరైటీ కాంబినేషన్. సో మీరు కృష్ణవేణి గారు? వంకాయ కరివేపాకూర. వంకాయ కరివేపాకూర, ఓకే. సో మరి ఇద్దరు ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? తనే చేస్తుంది. మీరు చేసేస్తారా వంకాయతో? ఓకే. ఓకే, మరి వంకాయ కరివేపాకు కూర కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. వంకాయ కరివేపాకు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, కరివేపాకు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, పసుపు, చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. కృష్ణవేణి గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు వేసుకోవాలి, ఎండుమిరపకాయలు వేసుకోవాలి, కరివేపాకు కొంచెం, వంకాయ ముక్కలు కోసుకున్నవి వేసుకోవాలి. ఓకే, కొంచెం పసుపు, సో కరివేపాకు పేస్ట్ లాగా చేసేసుకోవాలి దీనికి. అవునండి. ఏమేమి వేసుకోవాలి? కరివేపాకు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు. కరివేపాకు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు. సాల్ట్ కొంచెం కావలసినంత వేసుకోవాలి. సో కూరకు సరిపడా వేసేసారా? మళ్ళీ తర్వాత వేస్తారా? మళ్ళీ కొంచెం పేస్ట్తో పాటు మళ్ళీ కొద్దిగా వేస్తాను. ఓకే. సో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, సో ఈ మూడు కలిపేసి పేస్ట్ చేసేసుకోవాలి. ఏం వేయించడం ఏం అక్కర్లేదు కదా. ఓకే, సో అయితే మనకు కొంచెం అది పేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి ఇది ఎలా కొంచెం డ్రైగా వస్తుందా లేకపోతే గ్రేవీ టైప్లోనా? కొంచెం ముద్దగా వస్తుంది, ముద్ద కూరలాగా. ఓకే, సో వంకాయలు మగ్గిన తర్వాత అది యాడ్ చేసుకుందాం. హాఫ్ మగ్గాక అది యాడ్ చేసుకో పేస్ట్. అంటే కొంచెం పచ్చివాసన ఉంటుందేమో కదా దానికి కూడా. కొంచెం మగ్గాల, కొంచెం మగ్గాల, ఈ గ్రీనిష్ కలర్ మొత్తం చేంజ్ అయిపో, కొంచెం చేంజ్ అయితే. ఓకే, పెట్టద్దాం. సో ఇది ఓన్లీ కరివేపాక, ఇట్లా మనం కొత్తిమీర పుదీనా అట్లా కూడా మార్చుకోవచ్చు, చేసుకోవచ్చు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్ తో. ఇది ఎవరు ఐడియా, కరివేపాకు పేస్ట్ వేసి చేస్తే బాగుంటుందని? మీ అత్తగారిదా? మీ అత్తగారు బాగా వెరైటీస్ చేస్తూ ఉంటారా? చేస్తారు, చేస్తూ ఉంటారు. ఓకే, సో వెయిట్ చేద్దాం మనం, చూద్దాం ఒకసారి. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ పేస్ట్ వేసేసుకోవచ్చు. సో ఈ పేస్ట్లో కరివేపాకు, మనం పచ్చి కొబ్బరి అండ్ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి పేస్ట్ చేసేసుకున్నాము. సో వాటర్ ఏమైనా యాడ్ చేయాలి? ఇది ఆల్రెడీ ముద్దగా ఉంది కదా, సిల్లో పెట్టి మగ్గిస్తే సరిపోతుంది. వంకాయ ఇష్టమేనా అండి మీ ఇంట్లో అందరికీ? మా హస్బెండ్కి బాగా ఇష్టం అండి. మీ హస్బెండ్కి బాగా ఇష్టమా? ఓ, సో వంకాయలో వెరైటీస్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారా? పర్వాలేదా. మీకేమి ఇష్టం మరి? నేను అన్నీ తింటాను. మీరు అన్నీ తింటారు? మీ వారు అన్నీ తినరా? అన్నీ తింటాను. కాకపోతే వంకాయ కొంచెం ఎక్కువ ఇష్టం. ఎట్లయినా అది కొంచెం టేస్ట్ ఆఫ్ వెజిటేబుల్స్ కదా. అవునవును, అందుకే వంకాయతో ఏదైనా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఎంత సింపుల్గా చేసినా. నాయ్ పిల్లలు ఉన్నారా? ఎంతమంది? ఒక పాప. ఒకటే పాప? సో ఏం తింటుంది మీ పాప బాగా ఇష్టంగా? ఇంట్లో చేసినవి ఏదైనా. ఇంట్లో చేసినవి, బయటవి అంతగా ఇష్టపడదా? వెరీ గుడ్, మంచి పద్ధతి. పిల్లలందరూ అలా ఉంటే ఎంత బాగుంటుంది కదా. పేరు చదువుతుంది మీ పాప? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. పేరేంటండి? ప్రశాంతి. ప్రశాంతి, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? షేర్ ఖాన్ లిమిటెడ్లో ఏవీపీ. ఆయన పేరేమిటి? రంగారావు. ఓకే, సో ఇది అయిపోయినట్టేనా? ఇంకా కట్టేద్దామా? ఓకే.
రెడీ అయిపోయినట్టేనా? వంకాయ కరివేపాకు కూర రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ కరివేపాకు కూర తయారు చేసే విధానం. ముందుగా కరివేపాకు, పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కరివేపాకు పేస్ట్ వేసి వేగనివ్వాలి. అంతే, వంకాయ కరివేపాకు కూర రెడీ. వంకాయతో టేస్టీ రెసిపీ చూసారు కదండి, సురాజ్ గారు టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుంది. కొబ్బరి కూడా యాడ్ చేసేసారు కదా, కొంచెం ఆ కమ్మదనం మీద కూడా యాడ్ అయింది. మరి అంటే కరివేపాకు కాక మరి ఎక్కువగా కాకుండా కొంచెం మీడియం బ్యాలెన్స్డ్ గా ఉంది. ఆ ఫ్లేవర్ తెలుస్తూనే ఎక్కువ కాకుండా సరిపడా అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం ఎక్కువ కరివేపాకు అయినా కూడా మనకు అంత బాగా అనిపించదు. మెయిన్ కాంబినేషన్ అంటే వంకాయతో తీసుకున్నారు కదా, చాలా బాగుంది. సో బాగుందండి కృష్ణవేణి గారు, థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉంది. సో చూసారు కదా వంకాయ ఇంకా కరివేపాకు కాంబినేషన్ కొత్తగా ఉంది, టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనం మామూలుగా ఫ్రూట్ సలాడ్ అని, వెజిటబుల్ సలాడ్ అని ఇలా రకరకాల సలాడ్స్ తయారు చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ సలాడ్ తయారు చేసినప్పుడు ఈ గిన్నెని కాసేపు డీప్ ఫ్రీజర్లో ఉంచి దాని తర్వాత బయట తీసుకున్నట్లయితే ఈ ముక్కలు, వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే చాలా సేపటి వరకు తాజాగా ఫ్రెష్గా ఉంటాయి. ఓకే అండి, మరి ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. మమత గారు రెడీయా మీరు? మీరు క్యారెట్ బీన్స్ కర్రీ. ఓకే, మరి క్యారెట్ బీన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ బీన్స్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు ఒక కప్పు, తరిగిన బీన్స్ ఒక కప్పు, పచ్చి కొబ్బరి తురుము పావు కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు రెండు రెమ్మలు, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు రెండు, నూనె మూడు టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. ఓకే, సో అన్ని ఉడికించి పెట్టేసుకున్నారు కాబట్టి మనకి జస్ట్ ఇట్లా పోపేసుకోవటమే అన్నమాట. సో ఇది కూడా ఒక మంచి హెల్దీ రెసిపీ అయ్యింది కదా, ఎందుకంటే ఎక్కువ వేయించటాలు ఇలాంటివి ఏమీ ఉండకుండా ఫాస్ట్ గా అండ్ టేస్టీగా ఉప్పు సరిపడా, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేగా అయ్యాక పోపు వేసేసుకోవాలి. సో క్యారెట్ బీన్స్ రెండు కూడా ఉడికించేసి పెట్టేసుకోవాలి. రెండు మనకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, అంటే ఉట్టివి వేయించాలి అంటే. కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. సో ఈ క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ తింటారా అండి? తింటుంటాం. పిల్లలు కూడా తింటారా? పిల్లలు కూడా చాలా ఇష్టమా? ఇష్టం. అదే, ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ మా పిల్లలు క్యారెట్ తినరు, బీట్రూట్ తినరు ఇలా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు కదా. కరెక్ట్. మీ ఇంట్లో అయితే అలా ఏం లేదండి, అన్ని రకాల వంటలు తింటూ ఉంటారు. అన్ని వెజిటబుల్స్ కూడా, అన్ని వెజిటబుల్స్. అలా పిల్లలు కూడా తింటుంటే హ్యాపీగా ఉంటుంది. చేయాలి అంటే వెరైటీస్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఓకే, ఎందుకంటే కొంతమంది చాలా రెగ్యులర్ గా చేసే ఇప్పుడు ఒక పప్పు అను, ఆలు అను ఇలాంటి వాటికి స్టిక్ అయిపోతూ ఉంటారు. సో ఏమి ఇష్టం అంటే మోస్ట్లీ వాళ్ళకి నచ్చినవే చేస్తూ ఉంటారు. నచ్చినవే అన్ని పెట్టడానికి వీలుగా ఉంటుంది. మీకు ఎంత మంది పిల్లలు? నాకు ఒక అమ్మాయి. మీకు ఒకతే పాప? ఒకతే పాప. తనేం చదువుతోంది? తను ఇప్పుడు ఎల్కేజీ. ఎల్కేజీ, చిన్న పాప అన్నమాట. చిన్న పాప. ఓ నైస్. ఇలా వేసిన తర్వాత క్యారెట్ బీన్స్ ముక్కలు ఒకటేసారి వేసేసి. ఓకే, ఏం పేరు మీ పాప పేరు? సుమేధ అండి. సుమేధ. సుమేధ, వెరీ గుడ్. సో ఇప్పుడు ఎల్కేజీయా? ఎల్కేజీ. సో హ్యాపీగా బాక్స్ లో పెట్టిన అన్ని ఖాళీ చేసుకుని వచ్చేస్తుందా? ఖాళీ చేసుకుని వచ్చేస్తుంది. వెరీ, కొంచెం కూడా మిగిలిచదు. కొంచెం కూడా మిగిలిచదు. వెరీ గుడ్, తినేస్తుంది. సూపర్. అలా అంటే చిన్నప్పటి చాలా అలవాటు చేశారా? తను మామూలుగానే అలాగే? నేను చెప్పను కానీ తనే, నేను బాక్స్ పెట్టేస్తే తనే ఖాళీ చేసి తీసుకొస్తుంది. ఓ నైస్, సూపర్. కొద్దిగా మనం క్యారెట్ బీన్స్ ముక్కలు వేసుకున్నాక సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఓకే, ఉడికించేటప్పుడు ఏమైనా వేసారా ముక్కల్లో? కొద్దిగా లైట్గా వేసుకోవాలి. ఓకే,
ఇది కొంచెం వేగాక మళ్ళీ మనం ఉప్పు వేసేసుకోవాలి. ఓకే, కొద్దిసేపు ముందు పెట్టండి. సో మీరు ఏమైనా వర్కింగ్ అండి, లేకపోతే ఇంట్లో ప్రెసెంట్ హౌస్ వైఫ్? అది వర్క్ చేసేవాళ్ళ? లేదు, కాలేజ్ అయిపోగానే ఇంకా మ్యారేజ్ అయిపోయింది. సో దాని తర్వాత నుంచి అలా కంటిన్యూషన్ ఇది అయిపోయింది అన్నమాట. పాప కొద్దిగా పెద్దగా అయ్యాక స్టడీ కంటిన్యూ చేసేసి ఇంకా జాబ్ చేద్దాం. ఓ, మళ్ళీ చదువుదామని ఉందా? వెరీ గుడ్. ప్రిపేర్ అవుతూ ఉన్నాను. వెరీ నైస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? పురోహిత్. ఓ, పేరు? బ్రాహ్మిన్స్. అరుణ్ కుమార్. అరుణ్ గారు. ఓకే. సో అయితే మీ పాప చక్కగా బుద్ధిగా అన్ని తినేస్తుంది కాబట్టి మీకు వెరైటీస్ అవి ట్రై చేస్తుంటారు ఎక్కువ? లేదు, తక్కువ కొంచెం. తక్కువ అంటే వంటలు ఇంకా నేర్చుకోలేదా మీరు? ఫుల్ ఫ్లెజ్డ్ గా చేస్తాను, ఎక్కువ రావు. ఎక్కువ రావా? ఓకే. ఎప్పుడైనా డౌట్ లేవని వస్తే మరి ఎవరిని అడుగుతా ఉంటారు? మా అత్తయ్య ఉంటారు. మీ అత్తయ్య మీతో పాటే ఉంటారు? కంబైన్ ఫ్యామిలీ, అత్తయ్య అక్కయ్య అందరూ. ఓ, తోడుకోడలు. ఓ నైస్. వాళ్ళే ఎక్కువ కుకింగ్ చేసేది ఇంట్లో, మిగతా అవన్నీ మీరు చూస్తూ ఉంటారా? వెరీ గుడ్. సరే కలుపుదామా? కొద్ది కలుపుదాం. చాలా హెల్ప్ ఉంటే పెద్ద అవసరం. ఇండివిజువల్ గా ఉంటే కంపల్సరీ ఇంకా అన్ని నేర్చుకోవాల్సి చేసుకోవాలి, చేసుకోవాల్సి వస్తుంది. ఇది కొద్దిగా వేగాక కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి, పచ్చి కొబ్బరి వేసుకోవాలి. అయితే మీకు పెళ్ళైనప్పటి నుంచి పెద్ద వంట బాధ లేదేమో? అలా ఏం లేదు. కుకింగ్ అనే ఇది అలా అది ఎలా ఏం ఫీల్ అవ్వను ఎప్పుడు. అవ్వలేదు, వాళ్ళే చూసుకుంటారు. మిగతా వరకు అంతా నేను చూసుకుంటాను. ఎప్పుడైనా వాళ్ళందరూ సడన్ గా బయటకు వెళ్ళారు అనుకోండి, అంటే ఇలాంటివి ఎలాగో చిన్నవి వచ్చు కాబట్టి సెట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ అలా అన్ని రావని కూడా కాదు, చేస్తాను. చేస్తారు తక్కువ. ఎక్కువ పెద్ద పెద్ద వంటలు రావన్నమాట? ఎక్కువ రావు, చిన్న చిన్నవి ఇలా సింపుల్ సింపుల్ అన్ని చేస్తూ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ ఏం వేద్దాం? సాల్ట్ ఇందా కొంచెమే వేశారు. వేసాను, మళ్ళీ సాల్ట్ వేస్తాను. ఇంకా కొంచెం కరివేపాకు యాక్చువల్ గా ముందే వేయాలి. పర్వాలేదు, ఇలా వేసినా కూడా కొంచెం కొంతమంది అంటే బాగా వేగిపోతే దాని టేస్ట్ పోతుందని చెప్పేసి మధ్యలో వేస్తూ ఉంటారు కూరల్లో. అలాగా దీంట్లో కూడా మనం అలా అనుకుని వేసుకుందాం. లేదు అంటే కనుక పోపులో గింజలు వేసుకున్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ట్రై చేసుకుంటే సరిపోతుంది. పచ్చికొబ్బరి వేస్తే ఏంటంటే కొద్దిగా టేస్ట్ వస్తుంది. అవును. సో యూజువల్గా ఉట్టి క్యారెట్ ఫ్రై చేసినా లేకపోతే బీన్స్ అది ఫ్రై లాగా చేసినా కూడా కంపల్సరీ కొబ్బరి తురుము వేస్తూ ఉంటారు, ఎందుకంటే టేస్ట్ కొంచెం బాగుంది కమ్మ కమ్మగా. కారంపొడి తర్వాత వేస్తారా? కొద్దిగా ఇది కొద్దిగా వేడయ్యాక మళ్ళీ కారం ఉప్పు వేసేసి కలిపేస్తే రెడీ. ఓకే, సో వెయిట్ చేద్దాం. చూద్దాం. ఉప్పు కారం వేసేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టేస్తే అదే అయిపోతుంది. కొద్దిగా కారం కూడా ఒక 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కాసేపు మూత పెట్టేసేస్తే ఫైనల్ గా కాసేపు మగ్గితే రెడీ కదా? మగ్గితే రెడీ. పైన కొత్తిమీర అలా వేసేసుకుంటే టేస్ట్ వస్తుంది. చూద్దామా? చూద్దాం. ఓకేనండి. ఓకే అండి. పైన సర్వింగ్ బౌల్ తీసేసుకొని కొత్తిమీర పైన వేసుకుంటే దీని మీద కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే ఓకే. ఓకే, మరి క్యారెట్ బీన్స్ కర్రీ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ బీన్స్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా క్యారెట్ ముక్కలు బీన్స్ ఉడికించాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బీన్స్, క్యారెట్ ముక్కలు ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కారం వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ బీన్స్ కర్రీ రెడీ.
ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజ్ గారు. ఓకే, బాగుంది. ఇది కూడా కొంచెం సింపుల్ గానే చేసుకునే మెథడ్ కదా, జస్ట్ పోప్ పెట్టుకొని మనం అవి యాడ్ చేసేసుకోవడం. బాగుంది, ఇద్దరు ఐడియాలు కూడా బాగున్నాయండి. సో ఒకటి కొంచెం అంటే అంటే మెయిన్గా రెండు కూడా పుల్కా లాంటి వాటికి చాలా బాగుంది, రోటీస్ కానీ పుల్కాలకి. కొబ్బరి కాంబినేషన్లో తీసుకునేది అంటే వంకాయకి, ఆ వంకాయనే కాకుండా వేరే వెజిటేబుల్స్ ఇంకేమైనా తీసుకున్నా కూడా బాగా సెట్ అవుతుందండి. సో గోర చిక్కుడు కానీ లేకపోతే చిక్కుళ్ళు కానీ లేదా కాలీఫ్లవర్ కానీ ఇలాంటి వాటికి బాగా కాంబినేషన్ బాగుంటుంది. బంగాళదుంపతో తీసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే దీనికి ఇంకొంచెం ఏమైనా పొడులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే కొంచెం సింపుల్గా ఉంది, కొంచెం ఏమన్నా ఫ్లేవర్ యాడ్ చేస్తే ఎందుకంటే మన క్యారెట్ కొంచెం కమ్మకమ్మగా ఉంటుంది. ఓకే, సో ఆ కమ్మదానికి కొంచెం లైట్గా ఏదన్నా స్పైసీగా వచ్చేటట్టు కొంచెం మసాలా ఏమన్నా కొంచెం అలా చేసేసుకుంటే, ఏమన్నా పొడులు కూడా యాడ్ చేసుకుంటాం కదా, అలా చేసుకొని చేసుకుంటే ఇంకొంచెం బెటర్గా వస్తుంది, టేస్టీగా వస్తుంది. బాగుంది, ఇద్దరు ఐడియాలు చాలా బాగున్నాయి. రెండిట్లోకి వంకాయ. వంకాయ, ఓకే. సో కృష్ణవేణి గారు విన్నర్ అన్నమాట, కంగ్రాచులేషన్. సో కృష్ణవేణి గారు కంగ్రాచులేషన్స్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ, వెల్కమ్. అమృత గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్. థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కాచి నీళ్లు తాగడం, అలాగే నీళ్లు వడగట్టుకుని తాగడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. రకరకాల ఇన్ఫెక్షన్స్ నుంచి, జలుబు, దగ్గు ఇలాంటి వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే ఈ వాటర్ ఫిల్టర్స్ వాడేటప్పుడు వాటర్ ఫిల్టర్కి ఉండేటటువంటి క్యాండిల్స్ని రెగ్యులర్గా అంటే వారానికి 1-2 సార్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలా శుభ్రం చేసుకోకపోయినట్లయితే ఆ క్యాండిల్స్కి దుమ్ము, ధూళి, ఈ మురికి ఇవన్నీ పట్టేసి వాటర్ సరిగా ఫిల్టర్ అవ్వదు, ఇంకా అక్కడంతా కూడా మరకలాగా ఏర్పడిపోతుంది. అందువల్ల తప్పనిసరిగా క్యాండిల్స్ అనేవి వారానికి 1-2 సార్లు క్లీన్ చేసుకుంటే మంచిది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ చేస్తామని. సో రాజు గారు జస్ట్ ఏ మినిట్ లో ఏం వెరైటీ చేస్తున్నారు? చాట్ చేస్తున్నానండి. చాట్? ఓ వావ్, స్వీట్ కార్న్ చాట్. స్వీట్ కార్న్ తోనా? Yes, అంటే ఇప్పుడు బాగా విరివిగా దొరుకుతున్నాయి కదా మనకు స్వీట్ కార్న్స్. సో చాట్ బాగుంటుంది, కొంచెం కమ్మకమ్మగా కొంచెం చట్పటాగా సూపర్ గా వస్తుంది. నైస్. ఓకే, మరి స్వీట్ కార్న్ చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్వీట్ కార్న్ చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి స్వీట్ కార్న్ చాట్ కి కావాల్సిన పదార్థాలని చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఇంక ఇదన్నీ మిక్స్ చేసేసుకోవటమేనా మనం? చాలా ఈజీ. అంటే ముందుగా ఏంటంటే మనం స్వీట్ కార్న్ గింజలో ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే, సో ఇదొక ప్రాసెస్ చేసి పెట్టేసుకుంటే మిగతాది ఫాస్ట్గా అయిపోతుంది. సో ఫస్ట్ అంటే కూరగాయ ముక్కలు యాడ్ చేసేసుకున్నాండి. ఓకే, సో టమాటో ముక్కలు. సో ఈ కార్న్ ఉడికించేటప్పుడు ఏమైనా కొంచెం సాల్ట్ అది వేసుకోవాలి రాజు గారు, లేకపోతే ఇప్పుడు మిక్స్ చేసేటప్పుడేనా? ఇప్పుడు మిక్స్ చేసేటప్పుడే యాడ్ చేసుకుంటాను. అంటే స్వీట్ కార్న్ కక్కర్లేదు, మామూలు కార్న్ మనం చేసుకుంటే మొక్కజొన్న గింజలు మామూలు మనం చేసుకునేప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో దీనికి ఏం అక్కర్లేదు. ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఏంటంటే మామూలుగా ఉడికించుకున్న తర్వాత మనం జస్ట్ అలా అన్ని మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ కొద్దిమంది ఏంటంటే కొంచెం పోప్లా వేసేసి వేయిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే దీంట్లో వాటర్ ఉన్నదంతా కూడా కొంచెం వేపరేట్ అయిపోయి అవి ఇలా డ్రైగా తయారవుతాయి. సో అప్పుడు అంత టేస్ట్గా అనిపించదు. సో ఇలా కొంచెం వాటరీ వాటరీగా ఉంటేనే కొంచెం బాగుంటుంది మనకు. సో ఈ వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేస్తే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం స్వీట్ కానికి వచ్చేస్తాయండి. సో తర్వాత ఈ సాల్ట్, తర్వాత కారపొడి అవుతున్నాయో మనం సర్వ్ చేసుకునే ముందు కొంచెం
యాడ్ చేసి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. కలిపి పక్కన పెడితే మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి, నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి మనం ముందుగానే కలుపుకోకూడదు. ఎప్పుడైతే సర్వ్ చేస్తున్నామో అప్పుడే వాటిని యాడ్ చేసి మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఉడికించిన తర్వాత వీటిలో ఇందాక చెప్పాను కదా వాటర్ ఉంటుంది, సో అదంతా బయటకు వచ్చేస్తే మనకి వీటికి ఉండాల్సిన ఆ ఫ్లేవర్స్ మొత్తం వాటర్ లో వెళ్ళిపోతాయి. సో అది మెయిన్ రీజన్. సో ఇది కాసేపల్ల పక్కన పెట్టేసేద్దాం. ఓకే రాజు గారు. ఓకే అండి, రాజు గారు దాన్ని కాసేపు అలా పక్కన పెడతారు. ఈ లోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఆకుకూరలు ఉడికించుకునేటప్పుడు అందులో ఉన్నటువంటి కొన్ని రకాల పోషకాలు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆకుకూరలు ఉడికించేటప్పుడే అందులో 1-2 స్పూన్ ఆలివ్ ఆయిల్ కనుక వేసి ఉడికించుకున్నట్లయితే ఆ పోషకాలు అనేటివి బయటకు పోకుండా ఉంటాయి, శరీరానికి అందుతాయి. ఓకే మరి చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో నెక్స్ట్ ఇంకా అన్ని మిక్స్ చేసేసుకో. మిక్స్ చేసేసుకోవడం జస్ట్ కారపొడి, కొంచెం స్వీట్ స్వీట్ గా ఉంటాయి కాబట్టి కొంచెం కారపొడి ఎక్కువ ఉన్నా పర్లేదండి. సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి. ఓకే, సో ఎప్పుడైనా కొంచెం వేయించేసి పొడి చేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర పొడి అనేది కమదనం అనేది బాగా తెలుస్తుంది. చాట్ మసాలా, నిమ్మరసం, అలాగే కొత్తిమీర, బేసిక్గా ఇలా చూస్తే మనకి జనరల్గా సాలెడ్స్ ఉంటాయి కదా ఆ టైప్లో ఉంది, బట్ నోట్లో పెట్టుకునేసరికి మనకి ఆ చాట్ ఫ్లేవర్ చట్పట అనేది అప్పుడు తెలుస్తుంది. ఓకే సో రెడీ. సో దీంట్లో అడిషనల్గా కొంచెం కావాల్సితే మనం గ్రీన్ చట్నీ యాడ్ చేసుకోవచ్చు, లేదా కట్టమిట్ట చట్నీ అయినా దాంట్లో వేసి మిక్స్ చేసేసుకో. ఓకే, సో చాయిస్ అన్నమాట, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేసుకుంటే బాగుంటుంది. కలర్ఫుల్. ఓకే, చాట్ రెడీ. వావ్ సూపర్, చాట్ మసాలా ఫ్లేవర్ అంతా చాలా బాగా వస్తుంది యాక్చువల్గా. యెస్. సో మరి కార్వింగ్ ఏం చేస్తున్నారు రాజు గారు ఈరోజు? క్యారెట్ తో బర్డ్స్ షేప్ లో చేస్తున్నాను. సో బేస్ కట్ చేసుకుని మనం స్లైసెస్ చేసుకుంటాం. ఓ మీడియం సైజ్ తీసుకున్నాండి. ఓకే, సో ఒక 30% మనం పైన నుంచి తీసేస్తే మిగతాదంతా కూడా బాడీలోకి వస్తుంది. సో ఇక్కడ ఈ పైన మనకి హెడ్ వస్తుందండి. సో స్లాంట్ మళ్ళీ చివరి నుంచి ఈ స్లాంట్ వరకు వస్తాం. సో ఈ పీస్లో వెళ్ళిపోతుంది, ఇటు వెనకాల వైపు కొంచెం రౌండ్గా టర్న్ అవుతుంది. అగైన్ ఇక్కడ నుంచి స్లాంట్. సో ఇది మనకు కొంచెం హెడ్ షేప్లో వస్తుంది. సో కిందన స్లాంట్ అండ్ స్లాంట్. సో ఇక్కడ వింగ్స్కి చిన్న కట్స్ ఇస్తున్నాను. సో ఇవన్నీ కలిపేసి మనం స్లైసెస్లో కట్ చేసుకోవాలి. సో వీటికి ఐస్ కూడా పెడుతున్నాను. సో టూత్ పిక్ తీసుకుని చిన్నగా అక్కడ బంధనం చేసేసుకోవాలి. వీటిలో ఆవగింజలు పెట్టున్నాను అండి. సో ఇట్లా కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి కొంచెం రంధ్రం చేసి పెట్టేస్తే ఫిక్స్గా ఉండిపోతుంది. కనిపెట్టగానే మొత్తం మంచిది వచ్చేసింది. ఎస్,
సో ఇలా ఆవాలు మనకి అవైలబుల్ అయినప్పుడు సో ఆ బేస్ని మనం ఆ బేస్ పలంగా తీసేసుకొని ఎక్కడైతే ఐ వస్తుందో అక్కడ నుంచి టూత్పిక్ని ఇటువైపు నుంచి రెండో వైపుకు మొత్తం తీసేసేయాలి. సో అప్పుడు హోల్ అవుతుంది. సో దాంట్లో బీట్రూట్ పల్చటి స్లైస్లా కట్ చేసుకొని పొడవాటుగా సో దాంట్లోంచి ఇన్సర్ట్ చేసి అది మధ్యలో ఉండగానే కట్ చేసేసుకుంటే ఆ డార్క్ అనేది మనకు ఐలా వచ్చేస్తుంది. ఓపిక స్వీట్ కార్న్ చాట్ రెడీ. ఓకే, మరి స్వీట్ కార్న్ చాట్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్వీట్ కార్న్ చాట్ తయారు చేసే విధానం: ఒక బౌల్ లో ఉడికించిన స్వీట్ కార్న్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ చాట్ రెడీ. ఓకే అండి, మరి చాట్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బేసిక్గా ఇలాంటి వెరైటీస్లో మనకేమి ఇంకా అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది అనే ఇది ఉండదు. ఏ అక్కర్లేదు, జస్ట్ అలా స్టార్ట్ చేసామంటే ఎండింగ్ వరకు అలా స్పూన్ తనపంత అలా చేసుకుంటాం. ఎందుకంటే చాట్ మసాలా వేస్తేనే అదొక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఎస్, అందుకే దాంట్లో కూడా అన్నీ ఉంటాయి కదా, చట్పట ఇది అన్నీ. అండ్ కార్న్ కూడా బాగా ఉడికింది, బాగా జ్యూసీగా ఉంది యాక్చువల్గా. ఎస్ బాగుంది రాజు గారు, క్రంచీ క్రంచీగా ఉల్లిపాయ ముక్కలు. సో అదే ఇందాక చెప్పినట్టు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కావాలనుకుంటే గ్రీన్ చట్నీతో ఒకసారి, కట్టమిట చట్నీతో ఒకసారి ఇవన్నీ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. కొంచెం కావాల్సితే కొంచెం కార బూంది పైన వేసుకొని కానీ, సన్న కార పుస్తకం కానీ, సో అలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. బాగుంది, టేస్టీ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, చాలా సింపుల్ స్నాక్, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. బంగాళాదుంప చాలా ఈజీగా కూర వండుకునే పదార్థం. అందులోనూ బంగాళాదుంప వేపుడు కానీ కూర కానీ ఏదైనా టేస్టీగానే ఉంటుంది. మరి బంగాళాదుంప ఉడికించేటప్పుడు చాలామంది దాని మీద ఉన్నటువంటి పొట్టంతా కూడా తీసేసి ఉడికిస్తూ ఉంటారు. అలా పొట్టు తీసేయడం వల్ల అందులో ఉన్నటువంటి విటమిన్ సి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి బంగాళాదుంప పొట్టు తీయకుండా అలాగే కట్ చేసి మూత ఉన్న దానిలో ఉడికించాలి. అంటే కుక్కర్లో కానీ లేదా ఏదైనా గిన్నెలో ఉడికించినా కూడా దాని మీద మూత పెట్టి ఉడికించడం వల్ల అందులో ఉన్నటువంటి పోషకాలు, విటమిన్ సి కానివ్వండి, ఏదైనా సరే మన శరీరానికి సమృద్ధిగా అందే అవకాశం ఉంది. ఈరోజు మనం చూసిన టేస్టీ వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కాజు వెజ్ ఆనియన్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు కాజుతో పాటు క్యారెట్, బీన్స్, బంగాళాదుంపలు మెయిన్గా ఉన్నాయి. తర్వాత కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్. వెజిటబుల్స్ చాలా చాలా మంచివండి, కాకపోతే ఇప్పుడు పెస్టిసైడ్స్ కూడా విపరీతంగా వాడేస్తున్నారు. అంటే పురుగుల మందు కూడా అవసరానికి మించి చల్లితే గనక అది ఆహార పదార్థాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తినేటప్పుడు కొంచెం వాష్ చేసుకొని జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పుడు 2 టైప్స్ ఉన్నాయండి ఇందులో మనం వాష్ చేసుకోవడానికి. ఒకటేంటంటే కొంత ఒక 15-20 మినిట్స్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసి లూక్వామ్ వాటర్, గోరువెచ్చటి నీళ్ళల్లో నానబెట్టుకొని ఆ వెజిటబుల్స్ని మనం వాడుకుంటే అప్పుడు కూడా పురుగుల మందు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పొటాషియం పర్మాంగనేట్ అని దొరుకుతుందండి మార్కెట్లో, అది ఒక చెంచా మనం గనక నీళ్ళల్లో కలిపేసి ఈ వెజిటబుల్స్ని కాసేపు అందులో ఉంచితే మళ్ళీ మనకు పెస్టిసైడ్స్ బాధ నుంచి విముక్తి ఉంటుంది. 100% మనము ఈ రకమైన ప్రికాషన్స్ తీసుకుంటే మనం వాడే వెజిటబుల్స్లో ఉన్న ఎక్స్ట్రా ఆ పెస్టిసైడ్స్ కూడా, ఆ పురుగుల మందు కూడా మనకు రాకుండా మనం చూసుకోవచ్చు. చాలా సింపుల్ అండి ఈ రెసిపీ అయితే. కాకపోతే కాజు ఉంది కాబట్టి మామూలుగా లో క్యాలరీగా ఉండాల్సిన ఈ రెసిపీ కొంచెం మనకు హై క్యాలరీ అవుతుంది. బట్ ఆ హై క్యాలరీ ఎంతవరకు అవుతుంది అనేది మనకు వాడే కాజు క్వాంటిటీ బట్టి, మనం లిమిట్లో వాడుకుంటే లిమిట్లో ఉంటుంది. సో అదొక్కటే జాగ్రత్త తీసుకోవాలండి. సో బేసిక్గా 150-200 క్యాలరీస్ లోపు ఇది మనం ట్రై చేసుకోవచ్చు.
క్యారెట్ బీన్స్ కర్రీ చాలా బాగుందండి. క్యారెట్ బీన్స్ అండ్ టొమాటోస్. ఇప్పుడు ఇందులో మనకు క్యాలరీకి కాంట్రిబ్యూట్ చేసేవి ఏవి కూడా లేవు. క్యారెట్ 100 గ్రాములు 50 క్యాలరీలు, బీన్స్ 100 గ్రాములు 25 నుంచి 30 క్యాలరీ లోపు, టొమాటోస్ అయితే చాలా లో క్యాలరీ. సో ఎక్కడా కూడా మనకు ఇప్పుడు కాజు నట్స్ అట్లాంటివి యాడ్ చేస్తే కొంచెం క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, కానీ ఇందులో అసలు క్యాలరీస్ అనేవి ఉండవు, చాలా లిమిటెడ్గా తక్కువగా ఉంటాయి. సో బాగుందండి ఇది, మనకు 100 క్యాలరీ లోపు కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ ప్రికాషన్, టొమాటో అయితే ఇంకా శుభ్రంగా కడగాలండి. రన్నింగ్ వాటర్ కింద కూడా కాసేపు ఉంచేసి ఉప్పు నీళ్ళలో కానీ పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్లో కానీ కడిగేశాక రన్నింగ్ వాటర్లో మనం గనక ట్రై చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత వంకాయ కరివేపాకు కూర, వంకాయ అండ్ కరివేపాకు. కరివేపాకు మళ్ళీ మనకు చాలా చాలా మంచిదండి. రక్తహీనతకి సింగిల్ హ్యాండెడ్గా మనకు బాగా ఉపయోగపడే ఒక వెజిటబుల్ ఏంటంటే కరివేపాకు. కరివేపాకు కనుక రెగ్యులర్గా డైట్లో తీసుకుంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది రాదు. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది ఒక రకమైన రక్తహీనత, అది చాలా సింపుల్గా మనకు నివారించాలి అంటే మనం ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. సో చాలా బాగుంటుందండి ఈ డిష్ కూడా. వంకాయ కూడా లో క్యాలరీ, అట్ ద సేమ్ టైం కరివేపాకు కూడా లో క్యాలరీ. మళ్ళీ మనకు ఈ డిష్ కూడా 100 క్యాలరీ లోపు మనం చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ తింటే కూడాను మన క్యాలరీస్ రాకుండా ఉన్నప్పుడు మనకేమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బియర్ అంటే మనకు పొట్ట నిండా తిన్నట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం అన్నెసెసరీ క్యాలరీస్ అక్యుములేట్ అవ్వవు. సో ఇప్పుడు చూసిన ఈ రెండు రెసిపీస్ కూడా 100 క్యాలరీస్ లోపు మనం ట్రై చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ చాట్ కూడా మంచి ప్రోటీన్తో మంచి స్నాక్ అండి. ఇందులో మనకు క్యాలరీస్తో పాటు ప్రోటీన్ కూడా 3 నుంచి 5 గ్రాములు ఉంటాయి. మనకు స్వీట్ కార్న్, టొమాటోస్ అన్నీ కూడా లో క్యాల్ అండి. అగైన్ ఇది మనకు 100 క్యాలరీస్లో ఒక మంచి స్నాక్ ఐటమ్ లాగా. అండ్ స్వీట్ కార్న్లో పీచు పదార్థం ఎక్కువ ఉండడం మూలాన చూ చేసుకుంటూ తింటాం కాబట్టి ఇట్ టేక్ అ లాంగ్ టైం, సటైటీ వాల్యూ కూడా చాలా హై ఉంటుంది. సో ఇవాళ మీరు చూసిన వెజిటబుల్ రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. కాజు ఉన్న రెసిపీలో కాజు కంటెంట్ కొంచెం మానిటర్ చేసుకుంటే చాలు, అదర్వైజ్ అన్నీ కూడా క్యాలరీస్ లిమిటెడ్గానే ఉన్నాయి, చక్కగా మనం ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. సో రాజు గారు ఈ రోజు 2 వంటలు కూడా మీరు చేసినవి చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకే, సో స్వీట్ కార్న్ చాట్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అవునండి, ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్ గా కలుపుకుంటే సూపర్ గా ఉంటుంది. అండ్ అలాగే కాజు వెజ్ ఆనియన్ కూడా బాగుంది రాజు గారు. థాంక్యూ అండి. సో మరి చూసారు కదా ఇవాళ టేస్టీ టేస్టీ రెసిపీస్, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేసేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కెరాఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501.